సంక్షేమ పథకాలు అందించడంలో దేశానికి ఆదర్శంగా నిలవడమే కాదు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది ఆంధ్రప్రదేశ్. పలు దేశాల అధ్యక్షులు సైతం ఆంధ్రప్రదేశ్లో సీఎం వైఎస్ జగన్ పాలనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇప్పటికే అనేక అవార్డులు కితాబులు అందుకున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని స్విట్జర్లాండ్ అధ్యక్షుడు సైతం కొనియాడారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయని కొనియాడారు స్విట్జర్లాండ్ దేశాధ్యక్షుడు ఇగ్నాజియో క్యాసిస్. స్విట్జర్లాండ్లోని జెనీవా ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఫోరం ఎడ్యుకేషన్ ఫర్ ఫ్యూచర్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు స్విట్జర్లాండ్ ప్రెసిడెంట్ ఇగ్నాజియో క్యాసిస్, ఇండియా నుంచి ఐక్యరాజ్యసమితి పర్మనెంట్ మెంబర్ ఉన్నవ షకీన్ కుమార్. ఏపీలో పేద విద్యార్థుల కోసం సీఎం వైఎస్ జగన్ చేపడుతున్న విద్య గురించి ఎడ్యుకేషన్ ఫర్ ఫ్యూచర్ కార్యక్రమంలో ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల స్టాల్ను సందర్శించారు స్విట్జర్లాండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ జనరల్ పాట్రిసియా దంజి. ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పాలన గురించి అడిగి తెలుసుకున్నారు. ఏపీలో ఎడ్యుకేషన్ కోసం నాడు నేడులో తీసుకున్న నిర్ణయాలు, విద్యా ప్రమాణాలను అభినందించారు. నాడు నేడులో భాగంగా డిజిటల్ లెర్నింగ్, క్వాలిటీ ఎడ్యుకేషన్లో భాగంగా విద్యార్థులకు ప్రభుత్వం అందజేస్తున్న కంప్యూటర్ ట్యాబ్ పంపిణీ, శిథిలావస్థలో ఉన్న పాఠశాలలను ఆధునికీకరించడం, డిజిటల్ బోర్డుల ఏర్పాటు నూతన విద్యాబోధన పేద విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు. ఇలాంటి సౌకర్యాలు కల్పించడంతో సమాజంలో అన్ని వర్గాల వారికి ఉన్నత విద్య అందించవచ్చు అని అన్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో న్యూట్రిషన్ ఫుడ్ అందించడం బాగుందని అన్నారు. లైబ్రరీ, ప్లేగ్రౌండ్స్, శుభ్రమైన శౌచాలయాలు, యూనిఫామ్, స్టేషనరీ కిట్స్, బుక్స్ అందిస్తున్న విధానం చాలా బాగుందని అన్నారు. ఈక్విటబుల్ ఎడ్యుకేషన్ యాక్సెస్ టు ఆల్ చాలా నచ్చిందన్నారు పాట్రిసియా దంజీ. స్విట్జర్లాండ్ లో జెనీవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఫోరం ఎడ్యుకేషన్ ఫర్ ఫ్యూచర్ కాన్ఫరెన్స్ లో ఆంధ్రప్రదేశ్ చెందిన నాడు నేడు ప్రోగ్రామ్ గురించి ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేసి నాడు నేడు ప్రోగ్రామ్ కింద జరుగుతున్న అభివృద్ధి డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ ఇక్కడ వివరించబడటం జరుగుతుంది. సో నాడు నేడు ప్రోగ్రామ్ కింద వాళ్ళు తీసుకున్న ఇనిషియేటివ్స్ ఇన్ని ఇక్కడ రాయడం జరిగింది. అలాగనే వేరియస్ నాడు నేడు ప్రోగ్రామ్ కింద పిల్లలకు అందజేస్తున్న కంప్యూటర్ ట్యాబ్స్, స్టేషనరీ కిట్స్, యూనిఫామ్స్, బుక్స్, వీటన్నిటి గురించి కూడా వేరే ఇష్టం ఫోటో ప్రజెంటేషన్ ప్రదర్శించడం జరుగుతున్నది. అలాగే ఈ కాన్ఫరెన్స్ స్విట్జర్లాండ్ ప్రభుత్వం మరియు ఐక్యరాజ్య సమితి స్విట్జర్లాండ్ వారు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి స్విట్జర్లాండ్ ప్రెసిడెంట్ మరియు స్విస్ డెవలప్మెంట్ గవర్నమెంట్ చైర్మన్ వీళ్ళందరూ యునైటెడ్ నేషన్స్ డిప్లొమాట్స్ అండ్ డెలిగేట్స్ అందరూ విచ్చేస్తున్నారు. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నాడు నేడు ప్రోగ్రామ్ కింద ఇనిషియేటివ్స్ అన్ని వివరించబడుతున్నాయి. స్కూల్ మా ముఖ్య ఉద్దేశం ఎడ్యుకేషన్ ఫర్ ఫ్యూచర్, గర్ల్స్ ఎడ్యుకేషన్ అండ్ చిల్డ్రన్ పూర్ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ గురించి ఇక్కడ వివరిస్తాము. అలాగే ఆంధ్రప్రదేశ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ సిస్టమ్ స్టాల్ సందర్శించారు ఇంటర్నేషనల్ యునిసెఫ్ ప్రోగ్రామ్స్ స్పెషలిస్ట్ అతినే లవాచార్. లింగ అసమానతలను పోగొట్టేలా ఆడపిల్లలకు అందిస్తున్న గర్ల్స్ ఎడ్యుకేషన్ విధానాన్ని అభినందించారు. డిజిటల్ ఎడ్యుకేషన్ బాగుందని అన్నారు. మొత్తంగా మరోసారి ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న సంక్షేమం విద్యా విధానంపై ప్రపంచ దేశాధినేతలు ప్రశంసల జల్లు కురిపించారు.